ఎల్బీనగర్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గడ్డి అన్నారం, లింగోజిగూడ, చంపాపేట డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. మహిళలు బోనాలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎల్బీనగర్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్ రోడ్లు వేయించారని ఆయన తెలిపారు. కర్మంగారులో మన పార్టీ ఆఫీస్ మన ఎంపీ ఎలక్షన్ సందర్భంగా ఓపెన్ చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా మన ముఖ్య అతిథి మన సభాధ్యక్షుడు శశిధర్ రెడ్డి అన్న గారు, మన ఇన్ఛార్జ్, అదే మాదిరిగా మా పెద్దలు గవర్నర్ గారు, మన ఎమ్మెల్సీ నరేష్ అన్న గారు, అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మా అన్న రామ్మోహన్ గౌడ్ గారు, మా విటర్ గారు, మా యాదక గారు, మా సాగర్ గారు, ఎందుకంటే నేను నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం ఏదైతే డెవలప్ అయ్యేందుకు అభివృద్ధి చెందిందంటే 325 కోట్లతోటి మనం మంచినీటి కృషి పదిగా కిందా మంచినీటి పైప్ లైన్ రాలి ఇతరుల ప్రతి ఇంటికి నీళ్ళు అందించే కార్యక్రమంలో 99% కంప్లీట్ అయిన పని మన సీఎం కేసీఆర్ గంట అని కూడా మీకు చెప్తున్నాను. అదే మాదిరిగా 448 కోట్లతోటి 4 ఫ్లైఓవర్లు, 2 అండర్ పాస్ ఇక్కడ 1000 మంది, 100,000 మంది రోజుంత ట్రాఫిక్ కామర్తులు, ఎంతో మంది ప్రజలందరికీ ఇబ్బంది పడుతుంది. అదంతా కూడా చూసి మన సీఎం మన కేటీఆర్ గారు కానీ మన సీఎం గారు కానీ ఉత్తర ప్రదేశ్లో దృష్టి పెట్టి మన ఐటీ మినిస్టర్ ప్రిన్సిపల్ మినిస్టర్ ఈ పెద్ద ఎత్తున 448 కోట్లతోటి ఇవన్నీ కూడా డెవలప్ చేసి అభివృద్ధి చేసిన కనుక మన కేటీఆర్ గారు. అదే మాదిరిగా 600 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పంప్ కానీ, రోడ్డు కానీ, సిసి రోడ్డు కానీ ఇవన్నీ కూడా 1000 కోట్లతోటి ఎల్బీనగర్ అభివృద్ధి జరిగిందంటే మన తెలంగాణ ప్రభుత్వం గత 2004 నుంచి 2014 దాకా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు ఏం చేసింది దృష్టి పెట్టిందా? తెలంగాణ మీదే దృష్టి పెట్టారు, భారతదేశమే దృష్టి పెట్టారు. మీరు చూసిన కదా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం జేబులు నింపుకున్నారు, వాళ్ళు దానుకున్నారు, బిజినెస్ చేసుకున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలు కూడా అభివృద్ధి దశలో తీసుకుపోయి భారతదేశంలోనే నంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన కనుక మన సీఎం కేసీఆర్ గారు. ఎమ్మెల్సీ మల్లేశ్వరరావు గారికి, మా రామన్నకి, ఇన్ఛార్జ్ రామన్న గారికి, మా పార్టనర్ అన్న యాదన్న గారికి, విటరుడన్నకి, అలాగే ఇన్ఛార్జ్ సచిరన్నకి, ఇంకా ఇతర కార్పొరేటర్లకు, ముఖ్య నేతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇవాళ నాకు ఎంపీ వెల్కమ్ మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ మీరు గతంలో చూసిండ్రు 2014లో ఏదైతే 2014 నుంచి ఎంపీగా ఉన్న మా మామయ్య మల్లారెడ్డి గారు ఏ విధమైన డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొని ఏ విధంగా డెవలప్ చేశారో, అత్యధిక సమయము నిధులు ఇక్కడనే ఆయన పెట్టి మీ అందరికీ కూడా దగ్గరై మీకు చాలా ఆయన సేవ చేసినట్టు, అదేవిధంగా నేను కూడా మీతో ఎప్పుడు కూడా ఉండాలని ఆశిస్తున్నాను. మీ అందరి రోడ్డు సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే కొన్ని ఇన్సూరెన్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ అంటున్నారు, అది కూడా ఆ సమస్యనే కాకుండా మనకి ఇంకా మనకు హౌస్ ట్యాక్సెస్ కూడా క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్ని జాగ్రత్తలు చాలా హెచ్చుగా ఉన్నారు, అంటే ఎక్కువగా ఉంది. ఈవెన్ ప్రజలతో సమానంగా ఉన్న హౌస్ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ మీకు ప్రతి ఒక్క మంత్రి గారు ప్రేమతో ఉండాలని ఎందుకంటే ముందు నుంచి ఇక్కడ అందరితో తిరిగి